మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ సంవత్సరం క్లాసులు ఇంకా ప్రత్యక్ష క్లాసులు ఇంకా ప్రారంభం అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ విధంగా ఆన్లైన్ క్లాసులు వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీకు 9th క్లాస్ సి సెక్షన్కి సోషల్ టీచర్ని, కాబట్టి కొద్దిగా మొదటి పాఠం నుంచి ఈరోజు ప్రారంభిద్దాం. మన టెక్స్ట్ బుక్ మీకు పరిచయం చేస్తాను. ఇది మన 9th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్. ఇందులో మనకి టోటల్ మొత్తం ఈ సంవత్సరానికి సంబంధించి 24 పాఠాలు ఉంటాయి. 24 పాఠాలు, 24 పాఠాల్లో మొదటి 11 పాఠాలు మొదటి పేపరు, మిగతావి 13 పాఠాలు సెకండ్ పేపర్ కింద ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి పాఠం భూమి మనం, భూమి మనము. ఈ పాఠాన్ని ఒక 10 నిమిషాల వీడియోగా చెప్తాను. కొద్ది కొద్దిగా ఒకేసారి మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి చూడండి. మొదటిది టాపిక్ ఏంటంటే భూమి మనం. భూమి మనకి కోట్లాది సంవత్సరాల క్రితం మనకి ఏర్పడినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇందులో భాగంగా 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వం ఆవిర్భవించింది అని చరిత్ర చెబుతుంది. సరే, మొదటి నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఒక చుట్టూరు మొత్తం బ్లాక్గా ఇచ్చి మధ్యలో ఒక యెల్లో కలర్ ఇచ్చాడు. ఏంటిది అంటే అనంత విశ్వంలో భూమి అనేది ఇది, అంటే అంతరిక్షంలోంచి ఒక ఫోటో తీసినప్పుడు ఈ భూమి అంటే ఒక పాలిపోయిన ఒక చుక్కలా కనిపిస్తుంది. అంటే మానవ చరిత్ర మొత్తం ఈ చిన్న చుక్క మీదే జరిగింది అని చెప్పేసి కార్ల్ సగాన్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పడం జరిగింది. అయితే మానవుడు ఈ భూమి మీద మానవుడు మాత్రమే కాకుండా కోటాను కోట్ల జంతువులు, వృక్షాలు, పక్షులు, రకరకాల జలచరాలు, జంతువులు జీవిస్తూ ఉన్నాయి. అయితే మానవుడు గడిచినటువంటి అనేక సంవత్సరాల నుంచి, 100,000 సంవత్సరాల నుంచి తాను భూమి మీద ఇంకా బాగా ఎలా బ్రతకాలా అనేటువంటి ఆశతో ఈ భూమిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా భూమి మీద వ్యవసాయం మొదలుపెట్టాడు, పరిశ్రమలు స్థాపించాడు, ఇంకా అనేక రకాల ప్రయోగాల ద్వారా, టెక్నాలజీని ద్వారా భూమిని తనకు అనుకూలంగా, భూమిని, ప్రకృతిని, వనరులను, వృక్షాలను ఇవన్నీ తన అనుకూలంగా మలుచుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో భాగంగా భూమిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం ద్వారా భూమిలోని వనరులు తరిగిపోవడం, బంగారం కానీ ఇంకా అనేక రకాల ఖనిజాలు కానీ, నీరు కానీ ఇవన్నీ తరిగిపోతూ ఉన్నాయి. అంతే కాకుండా రెండవదిగా కాలుష్యానికి గురవుతూ ఉన్నాయి. మీకు తెలుసు భూమి కాలుష్యం, నీటి కాలుష్యం, రకరకాల వ్యర్థాల నీటిలో పడాలి, పరిశ్రమల నుంచి వ్యర్థాల నీటిలో తీసుకుంటాం. ఈ విధంగా భూమి కాలుష్యం, గాలి కాలుష్యం, రకరకాల వాహనాలను వాడుతూ ఉంటాం. తద్వారా పెట్రోల్, డీజిల్, ఇంకా గ్యాస్, లేకపోతే కిరోసిన్ వంటి వాటిని మనం ఉపయోగించడం ద్వారా గాలిలోకి రకరకాల వ్యర్థ పదార్థాలు తొడడం ద్వారా గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఇలా అనేక రకాల కాలుష్యాల కారణమవుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా భూగోళం వేడెక్కడం అనేటువంటి అంశం. భూగోళం వేడెక్కడం అంటే భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత కాలం గడిచే కొద్దీ ఏమవుతుందంటే పెరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మానవుడు ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇష్టానుసారంగా వనరులను ఉపయోగించుకోవడం ద్వారా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, అయితే తాను ప్రకృతికి అనుకూలంగా వెళ్ళకుండా ప్రకృతినే తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రకృతిలోని వనరులు కానీ, ఖనిజాలను కానీ తన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడం ద్వారా ఈ విధమైనటువంటి నష్టాలకు కారణమవుతూ ఉన్నాడు. ఇంకా 2వ పేజీలో ఏం చెప్పాడు అంటే మనకి ఇక్కడ మన విశ్వం సూర్యుడు భూమి అనేటువంటి టాపిక్ గురించి చెప్పాడు. అంటే వేలాది సంవత్సరాల నుంచి మానవుడు, అంటే ఈ టాపిక్లు ఏం చెప్తారంటే మానవునికి భూమికి ఉన్న మధ్య ఉన్న సంబంధం, సూర్యునికి, మానవునికి, భూమికి, సూర్యునికి
నక్షత్రాలకు మధ్య ఉన్న సంబంధం గురించి కొంచెం మాట్లాడతాడు జనరల్గా. ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి మనిషి ఆకాశం వైపుకు చూసి పూర్వకాలంలో ఆకాశంలో మెరిసే ఆ నక్షత్రాలు ఏమిటి, అసలు ఆ యొక్క సూర్యుడు ఏమిటి అనే దాని గురించి తెలుసుకోవడానికి మొదట్లో ఏమీ తెలియదు. రకరకాల ప్రయోగాల ద్వారా ఆకాశంలో సూర్యుడు ఉన్నాడని, అదొక నక్షత్రమని, కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయని, కొన్ని నక్షత్రాలు సూర్యుడు గ్రహాలు కలిసి ఒక పాలపుంత అని తెలుసుకున్నాడు. అసలు ఈ సూర్యుడు నక్షత్రాలు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయంటే చారిత్రక ఆధారాల ప్రకారం, చరిత్ర ప్రకారం ఒక మహావిస్ఫోటనం 1370 కోట్ల సంవత్సరాల క్రితం, ఒక మహావిస్ఫోటనం అంటే అర్థం పెద్ద ప్రేలుడు అంటే పెద్ద బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు ఇంగ్లీష్లో అయితే, అతి పెద్ద విస్ఫోటన సంభవించడం ద్వారా అనేక ముక్క ముక్కలుగా విడిపోయి అదేమైంది, అక్కడ ఒక నక్షత్ర రకరకాల నక్షత్రాలుగా గ్రహాలుగా ముక్క ముక్కలుగా గ్రహ శకలాలుగా విడిపోయి అక్కడెక్కడ దూర దూరంగా ఉన్నాయి. అంటే ఈ అనంత విశ్వంలో భూమి నక్షత్రాలు గ్రహాలు అనేకమైనవి ఉన్నట్లుగా చరిత్ర చెబుతూ ఉంది మనకి. అయితే మొదట్లో మానవుడు అనుకునేవాడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని అనుకునేవాడు, దానినే భూకేంద్రక సిద్ధాంతం అంటారు. కానీ అనేక ప్రయోగాల తర్వాత సూర్యుని చుట్టే భూమి తిరుగుతుంది, సూర్యకేంద్రక సిద్ధాంతం అనేది రుజువైంది. అంటే సూర్యుడే స్థిరంగా ఉన్నాడు, సూర్యుని చుట్టే భూమి అనేక గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. దీనిని సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబం అంటే సూర్యుడు దాని దగ్గర దాని చుట్టూ తిరిగే గ్రహాలు మరియు అనేక నక్షత్రాలను కలిపి సౌర కుటుంబం అంటాం. ఈ అనేక లక్షల నక్షత్రాలు గ్రహాలతో కలిసిన దాన్ని సౌర కుటుంబం అంటాం. ఇలాంటి సౌర కుటుంబాలు అనేక మరి ఒక పాలపుంతలో ఉన్నాయి. పాలపుంత అంటే అనేక లక్షల నక్షత్రాల గ్రహాల కలయిక ఒక పాలపుంత. ఇలాంటి పాలపుంతలు ఈ విశ్వంలో మళ్ళీ అనేక లక్షల కోట్లు ఉన్నాయి. అంత విశాలమైనటువంటి విశ్వం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఓకే రైట్. అయితే ఇక్కడ ఇంకొక టాపిక్ వస్తే భూమి ఒక గ్రహం. అవును, భూమి ఒక గ్రహం. మీకు అక్కడ ఇక్కడ బొమ్మ చక్కగా ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇక్కడ మధ్యలో ఉన్నది సూర్యుడు. ఈ చుట్టూ ఉన్న నలుపు గీత ఏంటంటే భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో ఇచ్చాడు. ఇక్కడ మూడు ఇచ్చాడు. ఇక్కడ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని నిజమే, ఇది ఎలా తిరుగుతుందా అంటే వృత్తాకార కక్షలో తిరుగుతుంది. కక్ష అంటే అర్థం సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారి. సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారిని కక్ష అంటారు. ఓకే, అయితే ఇక్కడ మూడు ఇచ్చాడు. మూడిట్లు ఏది కరెక్టు అని అడిగాడు మనల్ని. ఇక్కడ ఇది వృత్తాకార కక్ష అంటే మధ్యలో సూర్యుని పెట్టి రౌండ్గా తిరుగుతుందా బంతిలాగా, లేదా దీర్ఘవృత్తాకార కక్ష అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది కోడిగుడ్డ ఆకారం ఎలా తిరుగుతుందా, దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుందా, లేకపోతే కొద్దిగా ఒక పక్కకు తక్కువ ఒక పక్కకు ఎక్కువగా తిరుగుతుందా, ఈ మూడింటిలో ఏ రకంగా తిరుగుతుంది అని మనల్ని అడిగాడు. దీన్ని మొదటిది వృత్తాకార కక్ష లేదా దీర్ఘవృత్తాకార కక్ష లేక ప్రామాణిక దీర్ఘవృత్తాకార కక్ష అంటే ఈ మూడవది. అంటే సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం, అంటే సూర్యుడు మనకు కనపడుతున్నాడు, సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఒకసారి తక్కువగాను ఒకసారి ఎక్కువగాను ఉంటుంది. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో చాలా స్పష్టంగా ఇచ్చాడు అన్నమాట. సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత అంటే ఒకసారి బాగా దూరంగా ఉన్న సమయంలో అయితే, బాగా దూరంగా ఉన్న సమయంలో అయితే 152 మిలియన్ కిలోమీటర్లు, 152 మిలియన్ కిలోమీటర్లు. బాగా దగ్గరగా ఉన్నప్పుడు ఎంత అంటే ఇక్కడ ఇచ్చేది చూడండి, 147 మిలియన్ కిలోమీటర్లు. 147 బాగా ఎక్కువగా ఉన్నప్పుడు 152 మిలియన్ కిలోమీటర్లు, బాగా తక్కువగా ఉన్నప్పుడు 147 మిలియన్ కిలోమీటర్లు. అంటే ఒకసారి బాగా తక్కువగా వచ్చే సందర్భం ఉంటుంది, దూరంగా ఉండే సందర్భం ఉంటుంది. దీనికి పేర్లు కూడా ఉన్నాయి. దగ్గరగా ఉన్న సందర్భాన్ని పరహేళి అంటారు. సూర్యునికి భూమికి బాగా దూరంగా ఉన్న సందర్భాన్ని అపహేళి అంటారు. దగ్గరగా ఉంటే పరహేళి, దూరంగా ఉంటే అపహేళి అని అంటారు. ఓకేనా? ఈరోజు ఈసారి ఈరోజుకి ఈ చిన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. అయితే